ఇప్పుడు ఆస్తులు అనేవంటివి కూడా మొన్న షర్మిల గారు అన్నారు ఇక నీ ఆస్తుల మీద మాకు ఆ ప్రేమ కూడా లేదు అవి కూడా పోయినాయి ఇంత నీచానికి దిగజారిన తర్వాత మేము ఇక వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ యుగో అనేది షర్మిల ఇప్పుడు ఓడిపోవాలా షర్మిల పోరాటం చేయాలా షర్మిలతో పాటు విజయలక్ష్మి గారు షర్మిలకు అండగా నిలబడాలా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న ఇప్పుడు ఆస్తుల పంపకం జరగాలి అని అంటే షర్మిల మౌనంగా ఉంటే ఆస్తులు పంపకం జరగవు రూపాయి బెళ్ళ కూడా రాదు రూపాయి బెళ్ళ కూడా రాదు మరి ఆస్తుల పంపకం జరగాలి అని అంటే తను యుద్ధం చేయాల్సిందే ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి పవర్లో షేర్స్ అక్రమంగా రాయించుకున్నారు దారుణంగా రాయించుకున్నారు కోర్టుకు వేశారు ఇప్పుడు షర్మిల కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుందా షర్మిల కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి అసలు ఏ విషయంలో ఉంటుంది తనకు రావాల్సినటువంటి ఆస్తి గురించి పోరాటం చేయాలి లేదా తనకు రావాల్సినటువంటి ఏదైతే ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో ఆస్తులకు సంబంధించిన అంశంలో ఇవన్నీ కూడా అక్రమ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి అక్రమ ఆస్తులు అని కనుక కోర్టుకు అప్రూవర్గా మారితే ఈ కంపెనీలో నేను షేర్ హోల్డర్ని ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులు ఎలా జరిగినాయి ఇది ప్రజల ఆస్తి ప్రజలకు ఇచ్చేయడానికి కూడా మేము సిద్ధమే అని చెప్పని కానీ తను అప్రూవర్గా మారితే మరి ఇప్పుడు ఈ ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుందా ఎందుకంటే తనకు తనకు దక్కనప్పుడు తనకు రానప్పుడు తనకు రా చెందినప్పుడు తనెందుకు ఊరుకునిద్ది ఇక్కడ ఇగో కదా వచ్చేసింది సమస్య ఎక్కడొచ్చింది తనకు జరుగుతున్న అవమానం దగ్గర వచ్చేసింది మరి ఇప్పుడు తన కనుక ఆ పరిస్థితి ఆ డెసిషన్కి వస్తే రాజకీయంగా దెబ్బతిని ఆర్థికంగా దెబ్బతిని పిల్లలకి ఎటువంటి ఆస్తులు లేకపోగా మొత్తం రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తను తను ఒక కంపెనీలో ఎంఓయూలో లేదా తర్వాత గతంలో ఉన్నటువంటి వాటిలో ఆమె షేర్ ఇవన్నీ సరైనటువంటి అక్రమ సంపాదన అనేటువంటి పరిస్థితి కనుక ఆమె రైజ్ చేస్తే ఏం జరిగిద్ది ఏం జరగొచ్చు ఏమైనా జరగవచ్చు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు పోగొట్టుకుంటారా లేదా అనేటువంటిది ఆయన దగ్గర ఉంది షర్మిలా గారికి ఆస్తులు దొక్కుతాయా లేదా అనేటువంటిది మరి ఆమె దగ్గర ఉంది ఏంటి అనేది కొంచెము కొంచెం ఇది ఇప్పుడు కొంచెం లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ మీరు అనేది ఏంటంటే షర్మిల నాకు దక్కకూడదు కాబట్టి నాకు ఏం ఆస్తులు రాలేదు కాబట్టి ఆ ఆస్తులు కూడా జగన్ గారికి దక్కకూడదు అనేది ఆవిడ ఆలోచన అంటారు ప్రజలకు దక్కాలని అనుకోవచ్చు కదా అంత ఆలోచన దక్కనప్పుడు ఆమె ఎందుకు ఊరుకునేది డబ్బు ఏమైనా చేదాండి సార్ దక్కదు కదా ఆమె దక్కనప్పుడు ఇప్పుడు ఆమెకి ఏమి ఇచ్చారు ఏమో ఇచ్చారు ఏమి పనికి ఏం ఉపయోగం లేదు ఆస్తులు ఇస్తా ఉన్నా ఏమీ లేదు ఇస్తా ఉన్నటువంటి ఏమీ లేదు మరి ఏమి ఇవ్వనప్పుడు ఎందుకు ఆమె ఉపేక్షించిద్ది అది ప్రజలు దక్కని ప్రజలు దొక్కిద్దనప్పుడు సంతోషమే కదా అంత మంచి మనసు ఉంటుంది అంటారా వంశీ గారు ఓకే సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటారా లీగల్గా ఫైట్ చేసుకుంటారా లీగల్గా ఫైట్ చేయడానికి ఎప్పుడు ఎప్పుడు సమస్య పరిష్కారం అయింది ఇప్పుడు ఆమెకి ఎవిడెన్స్ రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి అధికార బలం ఉంది ఆస్తి బలం ఉంది ఆయన దగ్గర నుంచి ఆమె పోరాడేటువంటి శక్తి లేదు ఆమె పోరాడుతుంటే వంద మంది పడి ఆమె మీద దాడి చేస్తున్నారు నిజాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు కూడా అబద్ధాలు చెబుతున్నారని స్వయంగా తల్లి విజయలక్ష్మి గారు చెబుతున్నారు మరి ఆమె పోరాడలేనప్పుడు ఆమెకు డబ్బులు రానప్పుడు ఆమె ప్రజలకి ఏమని అంటంలో అంత గొప్ప మనసు అదే గొప్ప మనసు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె వివాదం జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు అన్యాయం చేసిన ఇప్పుడు అన్యాయం చేసిన వ్యక్తికి దక్కటం అనేది ఆమె ఒప్పుకోకపోవచ్చు కదా అదే ప్రజలకు చెందాలి అని ఆమె ఫైట్ చేసి ఆడదాకొస్తే అప్పుడు ఎక్కడో దగ్గర తగ్గుతారు కదా జగన్మోహన్ రెడ్డి అప్పుడు తగ్గాలి కదా మొత్తం పోయి దనుకున్నప్పుడు పోకుండా ఆపుకోవాలి కదా అప్పుడు తగ్గుతారంట సార్ మీరు ఆ కోణంలో ఆలోచించాలి గారు మీరు కోణంలో ఆలోచిస్తున్నారు ఎస్ సార్ రైట్ అంతే కదా హస్తి గారు వంశీ గారు అంటే ఒకటి ఎన్సీఎల్టీలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దానికి సంబంధించి ఇటు షర్మిల గారికి విజయమ్మ గారికి ఇంకో ఇద్దరికి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తికి యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తికి నలుగురికి కూడా నోటీసులు వెళ్ళినాయి రేపు నవంబర్ ఎనిమిదిన దీనికి సంబంధించిన వాదనలు అక్కడ జరుగుతాయి వంశీ గారు ప్రతివాదులు వీళ్ళు కాబట్టి కానీ షర్మిల ఒక మాట అన్నారు సరే ఇంత అన్యాయం జరిగింది కాబట్టి దీని మీద నేను కూడా పోరాటానికి సిద్ధం రాజకీయంగానే పోరాడతాను అదేవిధంగా న్యాయపరంగా చట్టపరంగా కూడా నాన్న మాట ప్రకారం నాకు న్యాయంగా రావాల్సిన యాభై శాతం వాటా కోసం అదే ఖచ్చితంగా నేను చివరి వరకు పోరాటానికి సిద్ధమని అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఆ రోజు చెప్పేసింది వంశీ గారు అంటే ఆమె ఈ యుద్ధంలో ఆమె కూడా సై అని చెప్పి ముందుకెళ్తుంది అదేవిధంగా రాజకీయంగా కూడా ఇంకా ముందుకెళ్తుంది కాబట్టి ఆ రెండు కలిసినప్పుడు రాజకీయము అదేవిధంగా ఇది రెండు కలిసినప్పుడు అది ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళొచ్చు వంశీ గారు ఓకే రైట్ అండి